అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వరకాతుహు ఇటిగిల యూనిస్ ప్రేక్షకులకు ఇటిగిల హెల్త్ ఎపిసోడ్స్లో స్వాగతం సుస్వాగతం ఈరోజు హెల్త్ ఎపిసోడ్లో మా టాపిక్ పైల్స్ తెలుగులో మొలలు అంటారు ఇంగ్లీష్లో దీనికి పైల్స్ అంటారు ఇది కూడా లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ డిసీజ్ అని అంటారు అంటే కొంతమంది ఎక్కువగా కూర్చొని వ్యాయామం తక్కువగా ఎక్సర్సైజ్ లేకుండా బాడీకి ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉంటూ ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటూ ప్లస్ తీసుకున్న ఆహారానికి సంబంధించిన బాడీ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళకు కూడా ఈ యొక్క పైల్స్ మొలలు అనేది సాధారణంగా కనపడే వ్యాధి. దీని యొక్క లక్షణాలు ఏమంటే మల విసర్జనలో చాలా ఎక్కువగా ఇబ్బంది అవుతుంది, మలబద్ధకం ఉంటుంది, కాన్స్టిపేషన్ అంటారు, మల విసర్జన చేసేటప్పుడు విపరీతమైన నొప్పి. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి రక్తంతో కూడిన మొలలు, రక్తం లేకుండా మామూలుగా నాన్ బ్లీడింగ్ హిమరాయిడ్స్, బ్లీడింగ్ హిమరాయిడ్స్ అని రెండు దీంట్లో టైప్స్ ఉన్నాయి. బ్లీడింగ్ హిమరాయిడ్స్లో ప్రతి మల విసర్జన సమయంలో కొంతమందికి కొన్ని డ్రాప్స్ బ్లీడింగ్ అవుతాయి, మరి కొంతమందికి విపరీతమైన బ్లీడింగ్ కూడా కనపడుతుంది. దానివల్ల పేషెంట్ చాలా భయపడుతూ ఉంటారు, భయపడాల్సిన అవసరం కూడా ఉంది. నాన్ బ్లీడింగ్ పైల్స్లో బ్లీడింగ్ అనేది రక్తప్రసారం అనేది ఉండదు, కానీ నొప్పి విపరీతంగా ఉంటుంది మరియు మలబద్ధకం విపరీతంగా ఉంటుంది. శరీరం అంతా నొప్పులతో అన్ఈజీనెస్తో అన్కంఫర్ట్గా ఉంటుంది. ఇది పైల్స్ యొక్క టైప్స్, దాని యొక్క సిమ్టమ్స్. దీని యొక్క ట్రీట్మెంట్ చాలా విధాలుగా చేస్తూ ఉంటారు. సర్వసాధారణంగా మన యొక్క పరిసరాల్లో ఉన్న డాక్టర్లతో సంప్రదిస్తూ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది రిలీఫ్ అవుతూ ఉంటారు, కానీ ఎక్కువ శాతం పేషెంట్స్ ఈ యొక్క వ్యాధి నుంచి సఫర్ అవుతూనే ఉంటారు. దాని యొక్క మూల కారణం ఏమంటే దీనికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఆధునిక వ్యవస్థలో లేదు కాబట్టి కొన్ని యాంటీబయాటిక్స్, పెయిన్ రిలీవర్స్ తప్ప దీనికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ లేదు. కావున పేషెంట్స్ ఖచ్చితంగా హర్బల్ ట్రీట్మెంట్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. యునానీ వైద్యంలో దీనికి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన సక్సెస్ఫుల్ ఫార్ములాస్ ఉన్నాయి. యునానీకి సంబంధించిన వస్తే యునానీలో దీనికి సంబంధించిన బ్లీడింగ్ పైల్స్కి, నాన్ బ్లీడింగ్ పైల్స్కి సక్సెస్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. మా వద్ద కూడా సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ ఈ పేషెంట్స్ రిలీఫ్ పొందారు. ఇప్పుడు కూడా చాలా చోట్ల ట్రీట్మెంట్కి పోయి అక్కడ నిరాశ చెంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. మామూలుగా ఇక యునానీ విధానంలో కాన్స్టిపేషన్ను, మలబద్ధకాన్ని దూరం చేస్తూ బ్లీడింగ్ని స్టాప్ చేసే మెడిసిన్స్ ఇస్తూ మరీ రాకుండా ఆ పేషెంట్ని కొన్ని ఆహార అలవాట్లు చెప్తూ ఒక 7 to 21 days వరకు ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఆయింట్మెంట్ కూడా అప్లై చేసేకి ఉంటాయి. కొన్ని లేహాలు, ట్యాబ్లెట్స్, కొన్ని పర్సనల్గా సక్సెస్ఫుల్ ఫార్ములాస్తో చేసిన ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. మా వద్ద చాలా రకాలుగా మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ మామూలుగా 1, 2, 3లో రాయడం జరుగుతుంది. 1 అంటే మైల్డ్ సిమ్టమ్స్, 2 అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకి, 3 అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి క్రానిక్ పైల్స్ అంటారు. ఇలాంటి 1-wise ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. యునానీలో దీనికి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. కావున ఈ యొక్క వ్యాధిని శాశ్వతంగా నయం చేయవచ్చు. ఆపరేషన్ ఆప్షన్ తీసుకునే ముందు ఈ యునానీ వైద్యాన్ని ఒకసారి మలోల్ పేషెంట్, హెమరాయిడ్ పేషెంట్స్, మెడికల్ టెర్మినాలజీలో హెమరాయిడ్స్ అంటారు, మామూలు ఇంగ్లీష్లో పైల్స్ అంటారు, ఒక ఆప్షన్ తీసుకునే ముందు ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తే మీకే దాని గురించి తృప్తిపరమైన రిజల్ట్స్ అందుతాయి. ఈ యొక్క హెల్త్ ఎపిసోడ్లో ఈరోజు మా టాపిక్ పైల్స్ ఇంతటితో ముగించింది. మీరందరూ ఈ యొక్క ఇన్ఫర్మేషన్తో
లబ్ధి పొందుతారని ఆశిస్తూ నా యొక్క వీడియోని ముగిస్తున్నాను.